భారత్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 414,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,915 మంది మరణించారు. ఇప్పటి వరకు భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598 కాగా మరణాల సంఖ్య 2,34,083కు చేరింది. గత 10 రోజుల నుంచి వరుసగా రోజు 3,00,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇక 2-3 రోజుల నుంచి 4,00,000 దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. కేసులతో పోలిస్తే రికవరీ కేసులు కూడా చాలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 331,507 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,76,12,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో 35,45,166 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నిన్న ఒక్కరోజు 18,26,490 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 16,49,73,058 కరోనా టీకాలు పంపిణీ చేశారు. అయితే కరోనా వైరస్ వేరియంట్లలో వ్యాప్తి చెందుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా తీవ్రమైనదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ముందు ముందు మరిన్ని వేవ్లు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనాను అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించినప్పుడే అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. వీలైనంత వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటమే మేలని అంటున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 57,000కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపింది. 920 మంది కరోనాతో కన్నుమూశారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క ముంబై సిటీలో 38,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. పూణేలో 9,084 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.41 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.